నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. తప్పు చేయడం సులభం, కానీ చేసిన తప్పును ఒప్పుకోవడం చాలా కష్టం. మాట తోలడం సులభం, కానీ ఆ మాటను వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు బ్యూటీషియన్ శిరీష కేసులో ఇదే జరుగుతోంది. శిరీష చేసిన తప్పును ఎత్తు చూపేవారే కానీ అసలు తప్పు ఎలా జరిగిందో, ఎందువల్ల జరిగిందో ఆలోచించే వాళ్ళు కరువైపోయారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య ప్రచారమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి శిరీష చేసిన తప్పు ఒకటే, కట్టుకున్న భర్తను కన్న కూతురిని విడిచిపెట్టి రాజీవ్తో సహజీవనం చేస్తుండటం. దీన్ని ఏ ఒక్కరూ సమర్థించరు. కానీ శిరీష ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగానే శిరీష బ్యాడ్ క్యారెక్టర్ అయితే రాజీవ్ను ఎందుకు అంతగా ఇష్టపడుతుంది? ఆర్థిక సమస్యలతో ఇంటి గడప దాటి ఉద్యోగంలో చేరిన శిరీష రాజీవ్తో పరిచయం పెంచుకుని ప్రేమలో పడింది. ఇంతలో రాజీవ్కు మరో అమ్మాయితో సంబంధం ఉందని తెలుసుకుని కుమిలిపోయింది. ఎలాగైనా రాజీవ్ను దక్కించుకోవాలని, వాళ్ళిద్దరి మధ్యలో మరో అమ్మాయి విలన్ గా మారకూడదని భావించింది. అందుకే తన స్నేహితులైన నందు నవీన్ల సాయం కోరింది. వారితో మాట్లాడిన మాటలు చూస్తే శిరీష రాజీవ్ని ఎంతగా ఇష్టపడిందో అర్థమవుతుంది. ఆ ఆడియో ఓసారి విందాం. ఇంకా తెలుగుతో ఇంకా మళ్ళీ అది ఫైర్ అయిపోయి సంవత్సరాలు చేస్తున్నాం, ఇంకా చేసి పెడతాం. హైదరాబాద్ తోపులు మా ఎట్లా అంటే హైదరాబాద్ మంది అది నేను చదువుతున్నా అని నా మీద ఇది అవుతుంది, ఫైర్ అవుతుంది కదా. అట్లా అంటావా? మామూలుగా అయితే నేను మామూలుగా అయితే దాన్ని కలిపితే లైన్ లో కలుపుతా, అందరే మాట్లాడతాడు. ఓకేనా? వచ్చి ఇంకా వదిలేసేయండి, అనవసరంగా అడుగుతాను. ఏం లేదు, ఇప్పుడే ఇప్పుడే అప్పుడే ఇప్పుడే మాట్లాడి పెట్టేసి అందరూ మాట్లాడినాం. నేను మాట్లాడినా? ఏమని మాట్లాడారు? మామూలు మాట్లాడినా, మన సరస్సు నేను ఎవరు అనుకొని మాట్లాడినా. మళ్ళీ ఈ మనిషి ఏమో నువ్వు పట్టుకుంటున్నాడు, నువ్వెంత నువ్వెంత నీ బతికేంత వేసినట్టు మాట్లాడుతున్నాడు నందు. నేనెవరు నువ్వు అనుకుని, అంటే మన ఫ్రెండ్ వీళ్ళు ఫ్రెండ్ ఏమో మామూలుగా గుంజుకుని నేనే ఫోన్ ఇప్పుడు ఎందుకులే మాట్లాడుతా, అయిన తర్వాత మామూలు మాట్లాడుతుంది. అదేమో దేవుని ఎవరు వాళ్ళ చుట్టాలు అంటది, అది దేవుని చుట్టాలు అంటది. దేవుని ఎవరు ఉన్నాడు కదా, అర్థం కావట్లా. హలో హలో నందు నందు మాట్లాడతా ఇంటర్ హలో చెప్పు సులు చెప్పు చెప్పు ఏమని తిట్టారు దాన్ని? నీ నువ్వు నెమ్మది దింగేస్తాను, ఎక్కడ దింగేస్తాను, నేను తిట్టాను. ఓకేనా? నా నెంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం మాట్లాడలా, అవి ఆడ తెలిసి ఇడ తెలుసు అన్న ఇది అంది. ఏమంటుంది మీకు నెంబర్ వరకు నేను చంపిస్తా బెదిరిస్తా అంటే ఎవరు నన్నా మా బాబు ఏంటి ఏమంటుంది అసలు? ఏమంటుంది? సెలెంట్ అయిపోయింది, ఇంకోసారి కాల్ చేయదు అవుతుంది. నాకు రాజీవ్కి రాజీవ్ కాలేజ్ దగ్గర చేయదు చేస్తున్నా చెప్పు చేయదు అన్నాగా. రాజీవ్కి నాకు ఇద్దరికి చేయదుగా షూర్ చేయదు. ఒకసారి రాజీవ్కి ఒకసారి నా ఈ నెంబర్ కాల్ చేయమని చెప్పు. చెప్పాలి ఎందుకు పాపం తను ఇన్వాల్వ్ చేయడం, తను టెన్షన్స్ అనుకున్నా కాల్ చేయమని చెప్పవే అన్న. ఆడంటది ఏంట్రా, చంపాస్తాను కదా. మనోడైతే రాజీవ్ వచ్చింది నా ఫామ్ వస్తుంది, నువ్వైతే మా ఇద్దరు జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా. హలో, మా ఇద్దరు జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతాను.
సరే సార్. హలో హలో డార్లింగ్ చెప్పు చెప్పు డార్లింగ్. అయ్యి నాకు రికార్డింగ్ అయితే కనబడలేదు. ఒకసారి మీ పక్కన రవి ఫోని. రవియా? నా పక్కన రవి గారు ఉండరు. నవీన్ నా బ్యాక్గ్రౌండ్ ఇది. వాడికి ఇవ్వు. హలో హలో వాడు వాడు ఇందాక మాట్లాడింది మీతోనే కదా. గుర్తుందా సురేష్ ఇందాక మాట్లాడగలరు బాబు? బాలకృష్ణ నాకైతే గుర్తుంది. నీకు గుర్తుందా? నేనైతే గుర్తుంది. నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన సురేష్ నీతోనే. నేను నవీన్ మాట్లాడేది. నువ్వు క్రికెటింగ్ కాల్ పంపించమన్నావు అని. నువ్వే కదా? నేనే నేనే. వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదు అంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించు. కావాలంటే నెంబర్ చెప్తాను నేను. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడింది దాన్ని అయితే కలిసి కలిసి తిట్టు తగ్గిండు. ఓకేనా? తిట్టాడు కానీ నాకు రికార్డ్ కావాలి. అది మాట. ఓకే తను నీకు ఏమైతే నీకు ఫ్రెండ్ అవుతా నీకు ఎన్ని అవుతా? ఎనిమీ నా ఎనిమీ అది. ఓకే ఇంకా నువ్వు హ్యాపీగా అంతా టార్చ్ చూపెట్టిన దానికి దానికైతే టార్చ్ చూపెట్టినందు. నాకు రికార్డ్ కావాలి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు నన్ను ఇలా రికార్డింగ్ రికార్డింగ్ కాల్ ఆల్రెడీ ఆన్ ఉందా? లేదు. సారీ 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 రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోడు ఇంకా రికార్డింగ్ చేసుకోలే. యాప్ డౌన్లోడ్. ఇందాక దాంట్లో రికార్డింగ్ వచ్చాడు. రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్లో. రికార్డ్ అయ్యింది. ఒక్క నిమిషం శిరీష నేను చెక్ చేస్తాను. ఒకసారి లైన్ అట్లా ఉందా? నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ హాయ్ అని పంపట్లా? ఫోన్లో శిరీష మాట్లాడిన తీరు చూస్తే ఎక్కడ అసభ్యకర పదజాలం లేదు, ఎక్కడ వల్గారిటీ ప్రదర్శించలేదు. కానీ ఎలాగైనా రాజవును దక్కించుకోవాలనే తపన పడింది. కానీ ఇక్కడ శిరీష చుట్టూ నడిచిన విచిత్ర నాటకంలో శిరీష మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందా లేక హత్య జరిగిందా అనేది పక్కన పెడితే శిరీష వెనుక ఒక కుట్ర జరిగిందనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఆ కుట్రలో ప్రధాన సూత్రధారుడు ప్రధాన పాత్రధారుడు రాజీవ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు అమ్మాయిలతో పరిచయం పెంచుకుని ఇద్దరిని సొంతం చేసుకోవాలనుకోవడం రాజీవ్ కుట్రలో భాగం. అది చివరి నిమిషంలో బెడుసు కొట్టేసరికి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. అయితే శిరీష రాజీవ్ను ఇష్టపడింది నిజం, ప్రేమించింది నిజం. ఇదే టైంలో భర్త బిడ్డలను వదిలి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం నిజం. కానీ ఇక్కడే తాను విమర్శల పాలైంది. ఆ ఒక్క విషయం పక్కన పెడితే శిరీష చేసిన తప్పేమీ లేదు. సోషల్ మీడియాలో శిరీషను ఒక వ్యభిచారిగా చిత్రీకరిస్తున్న జనం ఒక్క నిమిషం ఆలోచించాలి. రాజీవ్ తనను లోబరుచుకుని వంచించి మోసం చేశాడనేది క్లియర్ గా అర్థమవుతున్నా సమాజం మాత్రం ఆమెను వేలెత్తి చూపిస్తోంది. అదే ఆమె మరణానికి తలవంపులు తెచ్చిన శిలాశాసనం. సమాజంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.